గత రెండు రోజులుగా ఈ సోదరుడు ఎంతో బాధపడిపోతున్నాడు ఆ జ్యోతిష్కుడు చెప్పిన నిజం అతనికి ఎంతో బాధ కలిగించింది ఎలాగైనా ఈ గండం నుండి బయట పడాలి అనుకున్నాడు రోజంతా బాగా ఆలోచించి ఎలాగో ఇరవై రోజుల్లో ప్రాణగండం తప్పదు పరిహారం కోసం ఆ జ్యోతిష్కుడు అడిగిన అంత డబ్బు నేను ఇవ్వలేను ఇక చేసేదేముంది అనుకుని ఎప్పటి నుంచో తనకిష్టమైన పని పెయింటింగ్ తాను చనిపోయే ముందు ఒక అద్భుతమైన పెయింటింగ్ వేద్దాం అనుకున్నాడు పని మొదలుపెట్టాడు పెయింటింగ్ పూర్తయింది అనుకున్న దానికంటే చాలా అద్భుతంగా వచ్చింది ఆ పెయింటింగ్ చూసిన తన మిత్రుడు ఆశ్చర్యపోయాడు తన స్నేహితుడు పెయింటింగ్ వేస్తాడని తెలుసు కానీ ఇంత బాగుంటుందని అతడు కూడా ఊహించలేదు దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే వైరల్ అయిపోయింది ఇంకేముంది ఇతడు మరిన్ని పెయింటింగ్స్ వేయడం ప్రారంభించాడు ఆ మిత్రుడు ఆన్లైన్లో అమ్మకానికి పెట్టినవాడుగా ఉన్నాడు లోపల మూడు నెలల్లో గడిచిపోయాయి అదృష్టం జాతకం ప్రాణగణం అతని యొక్క పని కృషి ముందు ఓడిపోయాయి అప్పటికి అర్థమైంది కష్టాలు బాధలు వచ్చినప్పుడు మనలోని మహా వ్యక్తి మేల్కొంటాడని అదృష్టం జాతకమును నమ్ముకొని అలాగే కూర్చుంటే జీవితం కూడా అలాగే ఉండిపోయేదని నమ్మాల్సింది గ్రహాలు జాతకాలు కాదు శ్రమ తెలివితేటలు అని అతనికి అర్థమైంది ఒకసారి ఆలోచించండి మీ జాతకం చెప్పి మీ భవిష్యత్తును మారుస్తా అని చెప్పి అతను ఇంకా అరాకొరాకి జాతకాలు చెప్పి జనాలను భయపెట్టేవాడు తన భవిష్యత్తును ఎందుకు మార్చుకోలేకపోతున్నాడు మీ బలహీనతలే వాడికి పెట్టుబడి కాబట్టి నిలకడైన కృషిని ఒకే పని మీద నిలిపితే విజయం రాక ఏమైపోతుంది కాబట్టి కష్టే పలి అదే మీ జీవితం భవిష్యత్తు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి